నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనకి ఈ ఆధునిక యుగంలో పని ఒత్తిడి కానివ్వండి, లేదా ఈ పోషకాహార లోపము, లేదా జీవనశైల లోపాలు కారణం ఏదైతేనేమి, అనేక మంది స్త్రీ పురుషులు ఈ లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ లైంగిక శక్తిని పెంపొందించడానికి ఇంట్లోనే మనం ఔషధం తయారు చేసుకొని వాడుకుంటే కనుక సులభంగా ఆ సమస్య నుంచి బయటపడి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. దీనికోసం చేయాల్సింది ఏంటి అంటే, అశ్వగంధ దుంపలతో మనం ఈ గృహ చికిత్స చేసుకోవాలి. దీనికోసం కావాల్సింది ఏంటంటే పెన్నేరు దుంపలు లేదా అశ్వగంధ దుంపలు, ఆవు పాలు. దీన్ని ఎలా చేయాలి? మనకు సరిపడినటువంటి అశ్వగంధ దుంపలను తీసుకొని ఒక మట్టి పాత్రలో కానీ ఒక స్టీల్ పాత్రలో కానీ వేసి అది మునిగేంత వరకు కూడా ఆవు పాలు వేసి కొంతసేపు నానబెట్టి దాన్ని పొయ్యి మీద పెట్టి చాలా చిన్న మంట మీద ఆ పాలంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం మరిగించాలి. తర్వాత ఈ దుంపలను ఎండబెట్టాలి. ఈ విధంగా 8 సార్లు ఈ దుంపల్ని ఆవు పాలలో మరిగిస్తూ ఇంకబెడుతూ ఎండబెట్టాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఈ బాగా ఎండబెట్టి ఎండిపోయినటువంటి ఈ దుంపల్ని పొడిగా చేసుకోవాలి. ఈ అశ్వగంధ చూర్ణం తయారవుతుంది అన్నమాట. ఈ చూర్ణాన్ని ఎవరైతే భోజనానికి ముందు ఆవు నెయ్యితో కానీ లేకపోతే స్వచ్ఛమైన తేనెతో కానీ కలిపి చూర్ణాన్ని 5 గ్రాముల చొప్పున తీసుకుంటే కనుక 3 పూట్లు చాలా సులభంగా స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళు ఉండేటటువంటి లైంగిక సమస్యల నుంచి బయటపడడానికి ఇది అద్భుతంగా సహకరిస్తుంది. ఎవరికైతే ఈ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే గృహ చికిత్స ద్వారా సులభంగా దీని నుంచి బయటపడవచ్చు. దీనికోసం కావాల్సినటువంటి మూలికలు 1 అశ్వగంధ, 2 శతావరి, 3 కండచక్కెర, 4 ఆవుపాలు. మనకి ఆయుర్వేద అంగడిలో ఈ శతావరి దుంపలు అదేవిధంగా అశ్వగంధ దుంపలు అనేవి మనకు సులభంగా లభిస్తాయి. లేదు అంటే మంచి నమ్మకమైన బ్రాండెడ్ శతావరి చూర్ణం, అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటాం. ఈ శతావరి చూర్ణము అశ్వగంధ చూర్ణము సరిసమానంగా కలుపుకొని ఇది ఎంత ఉందో అంత పొడి కండచక్కెర దాంట్లో కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి చూర్ణాన్ని ప్రతిరోజు 10 నుంచి 15 గ్రాములు ఆవు పాలలో ఒక 10 నిమిషాల పాటు మరిగించి ఆ పాలని లోనికి తీసుకుంటుంటే గనక thank you.
క్రమంగా ఈ శుక్రకణాల సంఖ్యని పెంచవచ్చు. ఈ విధంగా ఈ సంతానం లేని సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. సాధారణంగా తీసుకునే ఆహారం వల్ల పోషకాల లోపం కానివ్వండి, జీవనశైలిలో పొరపాట్లు కానివ్వండి, చాలామంది ఈ సెక్షువల్ లిబిడో లైంగిక శక్తి లేకపోవడం లాంటి బలహీనతతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా సులభమైనటువంటి హోమ్ రెమెడీ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ గృహ చికిత్స కావాల్సినవి ఏంటంటే నాటు ఆవు పాలు, అదేవిధంగా జీడిపప్పు. ఒక 3 నుంచి 4 జీడిపప్పులు తీసుకొని వేడి పాలల్లో మనం ఈ జీడిపప్పు పౌడర్లా చేసుకొని వేసుకొని మరిగించి తీసుకోవచ్చు. లేదు అంటే పాలల్లో ఈ జీడిపప్పు వేసి దాన్ని మిక్స్ చేసి బ్లెండర్లో వేసి కూడా దాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ తీసుకుంటే కనుక వ్యక్తుల్లో ఈ లైంగిక బలహీనతని తగ్గించడానికి ఇది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సులభమైన పరిష్కారాల ద్వారా మన సమస్య నుంచి బయటపడేందుకు ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఉపచారాల గురించి తెలుసుకునేందుకు మన వీడియోలను వీక్షిస్తూనే ఉండండి.